అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో అనూహ్యంగా గెలిచింది. చాలా నియోజకవర్గంలో గాలిలో భాగంగా గెలిచింది. కొన్ని నియోజకవర్గంలో స్థానిక అభ్యర్థులకు ఉన్న పట్టు, వాళ్లకు ఉన్న చరిష్మా, వాళ్లకు ఉన్న రాజకీయ చరిత్ర, వాళ్లకున్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో గెలిచింది. మైలవరం, కృష్ణా జిల్లాలోని మైలవరం నియోజకవర్గం గాలిలో గెలిచింది కాదు, జగన్మోహన్ రెడ్డి గారి అంటే మైలవరం నియోజకవర్గం గెలుపులో మూడు ఉన్నాయి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలి ఉంది, ఆ పార్టీ కార్యకర్తల కష్టం ఉంది, దాంతోపాటు అక్కడ వసంత కృష్ణ ప్రసాద్ గారి ఫ్యామిలీ ముద్ర, ఆయన కష్టం, ఆయన పాత్ర కూడా ఉంది. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది కృష్ణా జిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో పొలిటికల్గా? ఇప్పుడు ఏం జరుగుతుంది? వైసీపీకి ఎందుకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అనేవి కాస్త ఆసక్తికర అంశాలు. ఎందుకు అంటే మైలవరం నియోజకవర్గ పరిధిలోని కొండపల్లి మున్సిపాలిటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. కాస్త ఎడ్జ్లోకి వచ్చి హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో కాస్త టీడీపీతో సమంగానే డివిజన్లు గెలుచుకున్నప్పటికీ టీడీపీకి రెబల్గా పోటీ చేసిన వ్యక్తి టీడీపీలో చేరడం అవన్నీ జరిగి ఆ ఎట్టి పరిస్థితుల్లో ఆ చైర్మన్ సీట్ని అయితే వైసీపీ కోల్పోయింది. అక్కడ వసంత కృష్ణ ప్రసాద్ గారికి మొదటి దెబ్బ పడింది. రాజకీయంగా ఆయన ఊహించిన మొదటి దెబ్బ అక్కడ పడింది. సరే అది జరిగిందిలే, కాస్త ఒక 6 నెలల్లో మొత్తం సర్దుబాటు చేసుకోవచ్చు, లోపాలు ఏమైనా ఉంటే సరి చేసుకోవచ్చు, మళ్ళీ బలోపేతం అవ్వచ్చు అని అనుకుంటున్న దశలో అది జరిగిన 4 రోజుల వ్యవధిలోనే మైలవరం నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు ప్లస్ ఏఎంసీ చైర్మన్ పామర్తి శ్రీనివాసరావు రిజైన్ చేశారు తన పదవికి. అందుకు కారణం ఎమ్మెల్యే వ్యవహార శైలే కారణం, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారి వ్యవహార శైలే కారణం అని చెప్పారు. సో ఇక్కడ అంటే కృష్ణప్రసాద్ గారికి వ్యతిరేకంగా ఒక గ్రూపు ఫామ్ అవుతున్నట్టుగా సంకేతాలు స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఒకవైపు కృష్ణప్రసాద్ గారికి పార్టీలోనే వ్యతిరేకంగా గ్రూప్ ఫామ్ అవుతుంది, ఇదిగో ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయి. ఇంకోవైపు కొండపల్లి మున్సిపాలిటీ కోల్పోయామనే బాధ ఉంది, అదొక ఎదురుదెబ్బ. ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ అనవసరమైన కొన్ని కొన్ని ఆరోపణలు, కొన్ని బీభత్సమైన ఆరోపణలతో కృష్ణప్రసాద్ గారిని ఇరుకును పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే అక్కడ ప్రతిపక్ష పార్టీ తరఫున ఉన్న నాయకుడు దేవినేని ఉమా గారు, ఈయన కూడా కాస్త పట్టున్న నాయకుడు. వీళ్ళిద్దరికి ఇటు వసంత కృష్ణప్రసాద్ గారికి, ఇటు దేవినేని ఉమాకి నందిగామ నియోజకవర్గం నుంచి కూడా రాజకీయ విభేదాలు, రాజకీయ వైరుధ్యాలు ఉన్నాయి ఈ రెండు ఫ్యామిలీస్కి. సో ఆ నందిగామ రిజర్వ్డ్ అయిన తర్వాత అదే పోరు మైలవరంకి వచ్చింది. సో ఇటు ప్రత్యర్థులతో పడాలి, అటు పార్టీలోనే వ్యతిరేక వర్గం ఫామ్ అవుతుంటే వాళ్ళతో పడాలి, మరోవైపు ప్రజల్లో పట్టు కోల్పోకుండా చూడాలి. ఇలా మైలవరం ఎమ్మెల్యే గారికి 3 రకాలుగా కష్టాలు వచ్చి పడ్డాయి. పోనీ ఏమైనా పార్టీ సపోర్ట్ ఉందా అంటే ప్రస్తుతానికైతే పార్టీ నుంచి తనకు సపోర్ట్ లేనట్టే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన యాక్చువల్లీ మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఎందుకంటే ఒక కంచుకోటలో, టీడీపీ కంచుకోటగా ఉన్న ప్రాంతంలో గెలిచారు కాబట్టి తన ఫ్యామిలీ ముద్ర, తన కష్టం, తన తండ్రి హవా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తన సామాజిక వర్గ కోటాలో మంత్రి పదవి వస్తుందని ఆయన ఆశించారు. కాబట్టి మంత్రి పదవి అదే సామాజిక వర్గంలో ఆల్రెడీ ఇంకొంతమంది పోటీ ఉన్నారు. ఆ పోటీ నేపథ్యంలో ముఖ్యంగా ఎమ్మెల్సీ తలసరి రఘురాం గారికి మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. సో అది అలా ఉంటే ఇక్కడ తన నియోజకవర్గంలో మంత్రి పదవి డౌట్ ఉంది, 3 కష్టాలు వస్తే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పెడన ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్ గారిది సొంత నియోజకవర్గం మైలవరం. వాళ్ళ తమ్ముడు అంటే జోగి రమేష్ గారి బ్రదరు ఈ మైలవరం నియోజకవర్గంలోనే కొంత ఇంటర్నల్ రాజకీయాన్ని నడిపిస్తున్నారు. సో ఇప్పుడు ఈ పామర్తి శ్రీనివాసరావు ఎవరైతే రిజైన్ చేశారో ఏఎంసీ చైర్మన్ పదవికి, ఆయన జోగి రమేష్ గారి సొంత కమ్యూనిటీకి చెందిన వ్యక్తి, జోగి రమేష్ గారికి అత్యంత సన్నిహితుడు. సో ఇద్దరు ఏమైనా గేమ్ ఆడుతున్నారా, ఇద్దరి మధ్యలో ఏమైనా గ్యాప్స్ వచ్చాయా, ఆయన ఎందుకు రిజైన్ చేశారు అనేది ఇప్పుడు పార్టీ పెద్దల్లో ఒక పెద్ద ప్రశ్న. అయితే ఒకట్లే కృష్ణప్రసాద్ గారికి వ్యతిరేకంగా ఏదో గ్రూప్ ఒకటి ఉంది, ఆ గ్రూప్ రకరకాలుగా ప్రచారం చేస్తుంది, సోషల్ మీడియాలో కొన్ని పెడుతున్నారు, అవన్నీ మనం నమ్మకూడదు, అవన్నీ మనం చెప్పకూడదు, అవి పక్కన పెట్టేద్దాం, అవన్నీ ఉత్తుత్ ఆరోపణలే అనుకుందాం కాసేపు. కాకపోతే మన కళ్ళకు ఎదురుగా కనిపిస్తున్నాయి, మన కళ్ళెదురుగా కనిపిస్తున్న వాస్తవాలని డిస్కస్ చేస్తే మాత్రం ఆయనకు వ్యతిరేకంగా గ్రూప్ ఫామ్ అవ్వడం నిజం, ఆయన కొండపల్లి మున్సిపాలిటీని ఓడిపోవడం నిజం. ఇప్పుడు ఈ గ్రూప్కి ఒక పెద్ద నాయకుడు నాయకత్వం వహిస్తుండటం నిజం, తనకు మంత్రి పదవి విషయంలో కొంత గందరగోళం నెలకొనడం విషయం. సో ఇవన్నీ కలిపి వసంత కృష్ణప్రసాద్ గారికి కాస్త ఇబ్బందికర పరిస్థితులు తెచ్చినట్టే చెప్పుకోవచ్చు.
మరి ఆయన ఈ రాజకీయ సవాలు ఏ విధంగా ఎదుర్కొంటారు, రాబోయే 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల్లో తన పట్టు పోకుండా ఏ విధంగా చూసుకుంటారు అనేది కాస్త ఆసక్తికర అంశం చూద్దాం. ఇటువంటి కీలకమైన గ్రౌండ్ లెవెల్ విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.